చైనా యాప్లపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా జులిపించింది జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతుందనే కారణంతో యాభై నాలుగు చైనా యాప్లపై నిషేధం విధించింది వీటిలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్యూటీ కెమెరా స్వీట్ సెల్ఫీ హెచ్డి ఈక్వలైజర్ అండ్ బాస్ బూస్టర్ వీవా వీడియో ఎడిటర్ యాప్ లాక్ డ్యూయల్ స్పేస్ లైట్ వంటివి యాప్లుగా ఉన్నాయి గతేడాది జూన్లో టిక్ టాక్ వీచాట్ హెలో వంటి యాభై తొమ్మిది చైనా యాప్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది నిఘా ఇచ్చిన సమాచారం ఆధారంగా గతేడాది జూన్ ఇరవై తొమ్మిదిన ఆయా యాప్లను నిషేధించింది తర్వాత సెప్టెంబర్లో దేశ భద్రత సార్వభౌమత్వం సమగ్రత వంటి అంశాలకు భంగం కలిగిస్తున్నాయని మరో నూట పద్దెనిమిది చైనా యాప్లను కేంద్రం బ్లాక్ చేసింది ఆయా యాప్లు భారత్లో వినియోగదారుల డేటాను సేకరించి దేశం బయటకు అక్రమంగా తరలిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది దాదాపు ఇదే కారణాలతో తాజాగా యాభై నాలుగు చైనా యాప్లను కేంద్రం నిషేధించింది అయితే ఈ ఆరోపణలను చైనా ఖండిస్తోంది భారత్ తీసుకుంటున్న చర్యలు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తోంది వివక్షాపూరితంగా తమ దేశ సంస్థలకు చెందిన యాప్లపై నిషేధం విధిస్తోందని చెబుతోంది